లేదు. మనం ఎంత ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని గంటలైనా కూడా పిల్లలకు చెప్పవచ్చు విసుగు లేకుండా. మనము పిల్లలకు విద్యాబోధన అందిస్తూ మన మంచి పల్లవి చీకటిలో చంద్రబింబము మా గురువు గ్రూప్ ఫోటో ఉంటుంది, 30 మంది గ్రూప్ ఫోటో ఉంటుంది కాబట్టి దయచేసి స్టాఫ్ వైజ్ సన్మానం ఉంటుంది చేద్దాం అందరికీ చేసి ప్రోగ్రామ్. ఇంకా ఎవరైతే మాట్లాడేటో మాట్లాడిన తర్వాత ప్రోగ్రామ్ కంటిన్యూ చేద్దాం. ప్రపంచంలోనే ఒక జగద్విఖ్యాతి చేయాల్సినటువంటి బాధ్యతను మోస్తున్నటువంటి మా ఉపాధ్యాయ సోదరులకి సోదరి మనకు అందరికీ కూడా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనం కార్యక్రమం నిర్వహించుకోవాలి. వారు రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా అయ్యే కంటే ముందుగానే వారు ముందుగా ఒక ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, సిద్ధాంతకర్త, మరి ఇన్ని లక్షణాన్ని గురించి పొచ్చుకున్నటువంటి మహామేధావి. సుమారుగా 130 సంవత్సరాల కింద జన్మించినప్పటికీ కూడా వారి యొక్క పేరుని చిరస్థాయిగా వారి యొక్క పేరు నింపుకోగలిగినటువంటి ఒక దీశాది అటువంటి మహామేధావి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. మరి ఆ రూపంలో ఉన్నటువంటి భారతదేశం యొక్క చిత్రపటాన్ని మార్చగలిగేటువంటి దీశాది విద్యార్థులను తయారు చేసినటువంటి శక్తియుక్తులైనటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నటువంటి మీరందరూ కూడా అంకిత భావంతో మీ మీ దగ్గర విద్యను అభ్యసిస్తున్నటువంటి మన పేద విద్యార్థిని విద్యార్థుల్లో అద్భుతమైనటువంటి కళా కౌశలాలు ఉన్నటువంటి మేధాశక్తి ఉన్నటువంటి ఎంతో మంది విద్యార్థులు మాకు అందుబాటులో ఉంటారు. ఇప్పటికీ పేరు గాంచినటువంటి మహామేధావులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులే కాబట్టి మట్టిలో మాణిక్యాలు మన దగ్గరే ఉంటారు కాబట్టి అట్లాంటి మాణిక్యాన్ని మనం వెతికి పట్టుకొని మీ యొక్క ప్రభావాన్ని ముఖ్యంగా గురువు అంటే అందరికీ తెలిసినటువంటిది మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. మనం అంధకారం నుంచి వెలుగును నింపేటువంటి వాళ్ళు గురువు అవుతారు. మరి అట్లాంటి విద్యార్థి విద్యార్థుల్లో వారికే తెలియకుండా ఉండేటువంటి లక్షణాలని వారి యొక్క నైపుణ్యాన్ని బయటకు తీసి వారిని ఒక చక్కటి ముఖ్యంగా ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం వాస్తవంగా అట్లాంటి మేధాశక్తిని మేధావిని సమాజం గుర్తించింది అంటే వారి యొక్క గురువుల వలనే ఈరోజు ప్రపంచానికి ఒక మహా మేధావి అందించగలిగింది. అను అగ్ని మిసైల్ని తయారు చేసి భారతదేశాన్ని ఈరోజు సక్సెస్ సుభిక్షంగా ఉండగలిగింది అంటే అగ్ని మిసైల్ రూపకర్త అయినటువంటి ఏపీజే మండలంలో మనం 30 మంది ఉపాధ్యాయుల్ని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి ఈరోజు సన్మానించుకుంటున్నాం. వారికి అందరికీ కూడా మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. విద్యా బోధన అందిస్తారని మంచి మంచి మేధావులను తయారు చేయడానికి మీవంతు కృషి చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లకు ఇంకా డిపార్ట్మెంట్లకు బాగుంటున్నానంట ఎందుకంటే ఆర్థిక లైఫ్ ఇట్లా ఉండ కాబట్టి. కానీ నిజంగా నేను చాలా సంతోషపడతాను నేను ఉపాధ్యాయుడు అయినప్పుడు. నేను ఏ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్లో విద్యార్థులను చూస్తుంటే నేను వాళ్ళ కళ్ళలో చూస్తుంటే వాళ్ళ ఆనందం చూస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూస్తుంటే నేను మనసులో అనుకుంటా చాలా ఇంతకంటే గొప్ప విషయం ఏముంటుంది ప్రపంచంలో. వాళ్ళ కళ్ళలో మనం ఖచ్చితంగా ఒక మంచి మాట మాట్లాడినా ఒక క్లాస్ మనం సక్సెస్ చేసినా డెఫినెట్గా వాళ్ళ కళ్ళలో ఆనందం మనం చూస్తాం. ఆ కళ్ళల ఆనందం మనకు సరిపోతుంది, మన జీవితం అంతకంటే ఇంకే ఉండదు. మీరు అందుకోసమే గమనించండి ఏ ఉపాధ్యాయుడి ఫ్యామిలీ చూడండి మీరు మన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల ఫ్యామిలీలలో 99% ఉపాధ్యాయుల ఫ్యామిలీల పిల్లలు అద్భుతమైన సక్సెస్ ఉంటారు. మరి అట్లా చెప్తే మనం ఉపాధ్యాయుల ఇంటిలో పిల్లలు సరిచెప్పం. నిజంగా చెప్తే మనం మన చెప్పిన చదువు మాత్రం సక్సెస్ అయినా కానీ మన ఉపాధ్యాయుల పిల్లలు మాత్రం సక్సెస్ అవుతారు. ఎందుకు సక్సెస్ అవుతారంటే కేవలం మనకు లభించే పుణ్యం కాదు. మనం ఏ విద్యార్థులైతే మంచిగా తయారు చేస్తున్నామో
ఆ విద్యార్థుల ద్వారా వచ్చిన పుణ్యం ఏతున్నదో అది మనకు పెరిగి మన మన పిల్లల రూపంలో ఆ సక్సెస్ రూపంలో వస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా. నిజంగా నాకైతే అట్టడం జరిగింది. నేను జిల్లాలో ఒక 5,000 మంది విద్యా ఉపాధ్యాయులకు లీడర్ను కదా, నేను చాలా మంది విద్యా ఉపాధ్యాయులకు చూసిన నాకు తెలిసిన ఉపాధ్యాయులు అందరి పిల్లలు ట్యాంక్ వస్తాయి, మన పిల్లలే మంచిగా చదువుకుంటారు. ఇది నిజం, ఇది వాస్తవం అని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తున్నా. ఇంత మంచి వృత్తిలో మనం ఉన్నాం సరే, వాస్తవంగా అయితే మన గ్రామంలో పెద్దలు మన సన్మానాలు చేయాలి. కానీ ఏమైపోయిందంటే ఇక సంఘాల పక్షాన నిజమైన సంతోషం మాత్రం డెఫినెట్గా మన విద్యార్థులు అని చెప్పేసి ఈ సందర్భం మీ అందరికి తెలియజేస్తున్నాం. సరే ఏదేమైనా మంచి కార్యక్రమం ఏర్పడిద్దామని ఈ మండలంలో ఉన్న ఆనవాయితీని కొనసాగించే విధంగా చేస్తున్నటువంటి మా మండల అధ్యక్ష కార్యదర్శులకు మరొక్కసారి మేము ఇద్దరు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. మరొక 30 మంది ఉపాధ్యాయులు ఎవరైతే సెలెక్ట్ కాబడ్డారో వాళ్ళందరూ కూడా మాలో నుంచి సెలెక్ట్ కాబడ్డారు. మీ అందరూ కూడా మా స్కూల్ నుంచి ఇద్దరు సెలెక్ట్ కాబడ్డారు. వాళ్ళిద్దరికి ప్రత్యేకంగా మా సాయినాథ్ గట్ట శ్రీనివాసం, అట్లనే చాలామంది ఇక్కడ ఉపాధ్యాయులు అందరి పేరు నేను చదవలేను కాబట్టి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నందుకు నేను మీరు అందరూ కూడా ఇలాగే మన సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా కష్టపడి మన దగ్గరకు వచ్చే పిల్లలు కూడా ఇవాళ బడుగు బలైన వర్గాలు వస్తున్నారు. ఒక 2 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. మీరు పేద పిల్లలే మన దగ్గరకు వస్తున్నారు, మీరు ఒకసారి మనం చూద్దాం. నిజంగా దురదృష్టం అంటే ఇట్లా రావడం కూడా ఎందుకు అట్లా అవుతుంది అంటే మనం చదువు చెప్తలేము, మన మీద వ్యతిరేకత ఉండవు ప్రజలలో అసలేదు, ఇట్లా అట్లా కాదు. వాళ్ళకి వాళ్ళు ప్రజలలో ఏమవుతుందంటే మేము ప్రైవేట్ స్కూల్ పంపిస్తే మేము మా స్టేటస్ ఎక్కువ అని అనుకుంటున్నాం. మన మీద నిజంగా వాళ్ళ కోపం లేదు, నేను గమనించిన విషయం చెప్తున్నాను. వాళ్ళ స్టేటస్ ఫీల్ అవుతున్నాం. నేను నా సంపాదన 20,000 నా పిల్లగాడు స్కాలర్షిప్లో అవుతాడు, నా సంపాదన 1,00,000 రూపాయలు నా పిల్లగాడు విజయ పంపిస్తులో అవుతాడు, నా సంపాదన 5,00,000 హైదరాబాద్ పంపిస్తులో అవుతాడు. కేవలం సంపాదనను బట్టి స్టేటస్ బట్టి ఆ పిల్లగాడు ఏ స్కూల్లో అవుతున్నాడని చెప్తాం అక్కడ. ఆ పిల్లగాడు పలానా స్కూల్లో అవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రుల స్టేటస్ తెలిసిపోతుంది. లాస్ట్కు గవర్నమెంట్ స్కూల్లో అవుతుందంటే మన ఆ పిల్లగాడు వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ తెలిసిపోతుంది. ఆ రకంగా మరి విచిత్రం ఏంటంటే ఇక్కడ మేము గవర్నమెంట్ స్కూల్ గురువులు లాంటి మా తల్లులు మీ అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కూడా ఏ కార్యక్రమం చేసినా మాకు ఒక సమస్య ఉన్నదని మీ అన్న కూడా ఫీలింగ్ ఉంది, మా మీద బాధ్యత పెట్టినందుకు మీరు కూడా మాతోని ఏ కార్యక్రమం ఉన్నా పాలు పంచుకుంటూ మమ్మల్ని నిల్వ చేస్తూ మాతోని కూడా సేవా కార్యక్రమం చేపిస్తున్నారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎందుకంటే ఇక్కడున్న మామూలు వ్యక్తులు కాదు, మీరు సమాజంలో 5 పంచభూతాలు ఉన్నాయి, మనుషులు కూడా 5 పంచభూతాలు ఉన్నాయి, వ్యవస్థలు కూడా 5 పంచభూతాలు ఉన్నాయి. అది నేను గ్రహించింది, నాకు ఎవరు చెప్పలేదు, నేను ఊహించుకున్నాను కరెక్టా కాదా అనేది మీ ద్వారా నాకు తెలిస్తే నేను సంతోషపడతాను. ఒకటి రెవెన్యూ, ఒకటి డెవలప్మెంట్, ఒకటి రక్షణ, వైద్య, విద్య. ఈ 5 సమాజం ఉన్న సృష్టినైతే ఎట్లా నడిపిస్తాయో మీరందరూ ఈ పంచభూతాలు ఈ వ్యవస్థ నడుపుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా తప్పుదోవ పట్టినా సమాజం మొత్తం తప్పుదోవ పట్టినట్టే తయారైంది. కాబట్టి మీరందరూ ఈ దేశంలో ఏది కావాలన్నా ఏది చెయ్యాలన్నా ఇక్కడికంటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఒక్కసారి ఊహించుకొని నేను ఏం చేస్తున్నాం నేను ఏం చేయాలనేది ఒకసారి మనసులో పెట్టుకొని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి మీ విద్యాదానం చేస్తే నేను సంతోషపడుతున్నాను. అందరు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, నా ముందున్న అక్క చెల్లెళ్లకు, నా గురువులందరికీ మరొకసారి ఏ కమిటీ ఉన్నా ఎవరున్నా కానీ సహకారం అనేది అందించడం సరే. ఈ పరిధి దాటి ఉంది కాబట్టి నేను కూడా నా కార్యవర్గాన్ని నా మెంబర్స్ని పెద్దలని సంప్రదించి రెడ్డి గారికి ఖచ్చితంగా ఏదో ఒకటి సహకారం చేస్తామని, అక్కడ జరగకుండా ఎక్కడ జరగకుండా ఏదో ఒక సహకారం నా ద్వారా నీకు అందుతుందని ఈ శుభమంగా చూస్తూ మీరందరూ ఎప్పుడు కూడా మమ్మల్ని కూడా దీవించాలని కోరుకుంటాను.